ఆశించింది. ఒక్క దుర్గయే తొమ్మిది రూపాలని ధరించింది. ఆ తొమ్మిది రూపాలని ధరించడం దీని కొరకు అంటే కేవలముగ ఏదో ఒక రూపం తొమ్మిదిగా భాషించాలనేటటువంటి సిద్ధాంతం చేత కాదు. అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించింది అంటే దాని వెనక ఒక తాత్పర్యం ఉంటుంది. దాని వెనక లోకానికి ఎన్నో విశేషాలని ఆవిడ ప్రబోధం చేస్తుంది. అలాగే ఆవిడ అనుగ్రహ శక్తిని విశదీకరింపచేస్తుంది. ఈ క్రమంలో ఆవిడ పొందినటువంటి ఆ తొమ్మిది రూపాలు లోకంలో విశేషమైనటువంటి ప్రసిద్ధి వహించాయి. ఈ నవదుర్గా స్వరూపం గురించి ఆ తొమ్మిది దుర్గల యొక్క విశేషాల గురించి విన్నంత మాత్రం చేత చెప్పినంత మాత్రం చేత భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుచేత అంటే ఆమె ఒక రూపాన్ని ధరించడము అంటే ఏదో కర్మ అనుభవించడం కోసమని చెప్పి తల్లిదండ్రులకు జన్మించినటువంటి సామాన్యమైన జననము వంటిది కాదు. ఆవిడ లోకోపకారము కొరకు కొన్ని గుణములను ఆవిష్కరించుట కొరకు ఆ రూపాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి అది తనంత తానుగా స్వీకరించినది కనుక అది వినడం అమ్మవారి యొక్క వైభవాన్ని వినడమే అవుతుంది. ఆ అమ్మవారి యొక్క వైభవం ఎక్కడ ప్రస్తావించబడిందో అది విని భక్తుల యొక్క హృదయములు ఎక్కడ పులకిస్తాయో అక్కడ భగవతి యొక్క అనుగ్రహం విశేషంగా వర్షిస్తుంది. అందుచేతనే నవదుర్గా స్వరూపం గురించి తెలుసుకోవడం అందున శారదా నవరాత్రులు చేయడానికి ముందు అసలు ఆ దుర్గ యొక్క నవదుర్గా స్వరూపాన్ని తెలుసుకుని భక్తిభావాన్ని పెంపొందింపచేసుకోవడం అనేటటువంటిది అత్యంత అవసరమైన విషయంగా శాస్త్రంలో ప్రస్తావించబడింది. అమ్మవారు తీసుకున్నటువంటి నవదుర్గా స్వరూపాలలో మొట్టమొదటిది శైలపుత్రి, రెండవది బ్రహ్మచారిణి, మూడవది చంద్రఘంట, నాల్గవది కూష్మాండ, ఐదవది స్కందమాత, ఆరవది కాత్యాయని, ఏడవది కాళహంత్రి, ఎనిమిదవది మహాగౌరి, తొమ్మిదవది సిద్ధిదాత్రి. ఈ తొమ్మిది నవదుర్గా స్వరూపాలని పిలుస్తారు. నేను మీతో మనవి చేశాను, ఆ ఒక్కొక్క రూపం ఏ కారణాల చేత వచ్చింది, ఆ రూపం వచ్చినప్పుడు లోకానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఏ విషయాల్ని విశదీకరించింది అన్న విషయం తెలుసుకోవడం అమ్మవారి వైభవాన్ని తెలుసుకోవడమూ అవుతుంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి పూనికని పొందడమూ అవుతుంది. మొదటిది శైలపుత్రి. శైలపుత్రి అంటే పర్వతము యొక్క కుమార్తె అని. అమ్మవారు ఎందరికో కుమార్తెగా వచ్చింది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు నేను ఒక పరమసత్యాన్ని ఆవిష్కరించాలి అంటే ఏ ఇంట్లో ఎవరికి ఆడపిల్ల ఉన్నా అది సాక్షాత్ పరదేవత యొక్క స్వరూపమే. ఎందుచేత అంటే ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రంలో ఒక మాట అంటాడు, గృహలక్ష్మీ గృహీ గృహీ. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి ఇంటి ఇల్లాలి స్వరూపంలో ఉంటుంది. ఒక చోట పుట్టిన ఆడపిల్ల వేరొక చోట ఇల్లాలవుతుంది. అయినప్పుడు ఆమె సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపిణి కాక పరదేవతా స్వరూపిణి కాక వేరొకటి ఎందుకు అవుతుంది? ఆమె అమ్మవారి స్వరూపమే అవుతుంది. కాబట్టి అమ్మవారు కూడా ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, అందులో అభ్యంతరం లేదు. పరమభక్తితో అమ్మా నాకు నువ్వు కుమార్తెగా రావాలమ్మా అని అడిగిన వాళ్ళందరికీ ఆమె కుమార్తెగా వచ్చింది. నేను మీతో కొన్ని ఉదాహరణలు ప్రస్తావన చెయ్యాలి అంటే ఇప్పటికీ మనకి దక్షిణ దేశంలో ప్రసిద్ధి వహించినటువంటి దేవాలయం మధురై, అక్కడ మలయధ్వజుడనేటటువంటి రాజు అమ్మవారిని అడిగాడు నాకు కుమార్తెగా రమ్మని. మీనాక్షి అన్న పేరుతో వచ్చింది. అలాగే ఒకనాడు కాత్యాయన మహర్షి అడిగాడు, కాత్యాయని అన్న పేరుతో వచ్చింది ఆయన యొక్క కీర్తిని నిలబెట్టడానికి. దక్షుడు అడిగాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. భృగు అడిగాడు, భార్గవి అన్న పేరుతో వచ్చింది. జనకుడికి జానకి అన్న పేరుతో వచ్చింది. వృషభానుడికి రాధ అన్న పేరుతో వచ్చింది. హిమవంతుడికి హైమవతి అన్న పేరుతో వచ్చింది. అమ్మవారు ఎప్పుడెప్పుడు ఎవరెవరు పరమభక్తితో తమ కడుపున కుమార్తెగా ఆమె జన్మించాలని కోరుకున్నప్పటికీ అవతార స్వీకారం చేసి అలా కోరుకున్న భక్తుల్ని అనుగ్రహించడానికి కుమార్తెగా వస్తుంటుంది.
అది లెక్కలేని కారుణ్యమునకు లెక్కపెట్టలేని కారుణ్యమునకు ప్రతీక. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఆవిడ గురించి చెప్తూ ఒక నామం చెప్తారు, అవ్యాజ కరుణామూర్తి. ఆ ఆమె యొక్క కారుణ్యానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనే ఉండదు. ఇక మనస్ఫూర్తిగా ఆవిడ్ని కూతురుగా కావాలని కోరుకున్న వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి కూతురుగా వస్తుంది తప్ప గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి మనుష్యులు ఎలా జన్మిస్తారో అలా పాంచభౌతికమైనటువంటి శరీరమును తీసుకోవలసినటువంటి అగత్యం ఉన్నది కాదామె. భక్తుల యొక్క కోరిక తీర్చడానికి కుమార్తెగా వస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి అవతారాలలో పరమ ప్రఖ్యాతమైనటువంటిది శైలపుత్రి. శైలపుత్రి అంటే ఆ దుర్గయే, ఆ పరదేవతయే, ఆ తల్లియే, ఆ మూలమూర్తియే. ఒకప్పుడు ఒక పర్వతానికి కుమార్తెగా వచ్చింది. ఏదో మనుష్యుడు అడిగాడు, ఋషి అడిగాడు, చాలా గొప్ప విషయం. ఒక పర్వతరాజుకి కుమార్తెగా వచ్చింది ఆమె. ఆ రావడం చేత శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ శైలపుత్రి తత్వం చాలా విశేషమైనటువంటి తత్వం. అసలు యథార్థానికి ఆ శైలపుత్రి తత్వం ఒక్కటి అర్థమైతే దుర్గాస్వరూపంలో నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నాను, అమ్మవారి పాదముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. ఆ శైలపుత్రి తత్వం అంత గొప్పది. ఎందుచేత అంటే నేను ఆమెని శైలపుత్రి అని పిలవాలి అంటే పర్వతరాజుకి కుమార్తెగా వచ్చింది అని చెప్పాలి అంటే అంతకుముందు ఆమె ఎందుకు అవతార పరిసమాప్తి చేసింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఆమె అంతకుముందు వేరొకరికి కుమార్తెగా ఉంది, పరమశివునికి ఇల్లాలు. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ ఆమె మాత్రం ఎప్పుడు ఇల్లాలుగా మాత్రం ఒక్కరికి, పరమేశ్వరుడికి. అసలు ఆ విషయంలో ఎవ్వరూ నేను పురుషుణ్ణన్న భావనతో అమ్మవారి ముందు నిలబడకూడదని శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. లోకంలో నేను పురుషుణ్ణి అనుకున్నవాడు ఎవరైనా ఉంటే అమ్మవారి ముందు నిలబడినప్పుడు నేను ఆమె కుమారుణ్ణి అన్న భావనతో నిలబడాలి తప్ప నేను పురుషుణ్ణి అన్న భావనతో నిలబడిన ఉత్తర క్షణంలో అమ్మవారి కన్ను ఎర్రబడుతుంది అన్నారు శంకర భగవత్పాదులు. శివే శృంగారార్ధ్ర తదితరజని కుత్సనపరా అన్నారు. తదితరజని, నేను పురుషుణ్ణి అని వెళ్ళి ఆమె ముందు ఎవరు నిలబడతాడో వాణ్ణి చూసినప్పుడు ఆమె కన్ను ఎర్రబడుతుందిట. ఏమిరా నువ్వు పురుషుడివని నిలబడుతున్నావా అని. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడితే పరమ సంతోషాన్ని పొంది ఆమె కన్నులలోంచి కారుణ్యము వర్షిస్తుందిట. అందుకే శంకరులంతటి వారు ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తే నన్ను చూసినప్పుడు కారుణ్యం వర్షించింది అన్నారు. ఎందుకంటే కొడుకుగా నిలబడ్డారు కనుక శంకర భగవత్పాదులు. మనకైనా అదే హితం. మనం కూడా అమ్మవారి ముందు ఒక కొడుకుగా నిలబడాలి. ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తె, కానీ ఆమె భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే ఇల్లాలు. తప్ప వేరొకరు ఆ కోరిక అసలు మనసులో కలగనూరాదు, అటువంటి తపస్సు చెయ్యనూరాదు. అది కుమార్తెగా రమ్మని అడగడంలో మాత్రం దోషం లేదు. శైలపుత్రి అన్నప్పుడు ఆమె ఒక పర్వతానికి కుమార్తె అయింది. నేను మీతో ముందే మనవి చేశా, ఏదో నేను ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టినట్టుగా ఆమె కూడా చేసుకున్న కర్మ వలన ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టవలసిన అవసరం లేనిదైతే, కోరి పుట్టేటటువంటిదైతే, అనుగ్రహించి వరమిచ్చి పుట్టేదైతే, అవతల తల్లిదండ్రుల్ని అనుగ్రహించడానికి తాను వారికి కుమార్తె కావాలి అనుకుంటే ఏ కారణానికి మేనకా హిమవంతుల్ని అనుగ్రహించింది, ఏ కారణానికి అంతకు ముందున్నటువంటి అవతారాన్ని ఉపసంహారం చేసింది, ఈ రెండిటికి మధ్యలో ఏ కారణాలున్నాయో ఆ కారణాలు తెలుసుకోవడం శీలపుత్రి తత్వంగా ప్రకాశిస్తుంది. ఆమె అంతకుముందు ఎవరుగా ఉంది? మీరు శివమహాపురాణాన్ని పరిశీలనం చేస్తే ఆమె దాక్షాయణిగా ఉంది. దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది. ఎందుకు ఉంది? దక్ష ప్రజాపతికి కుమార్తెగా పుట్టవలసిన అవసరం ఉన్నది కాదు. దక్షుడు ఆమెను అడిగాడు, అమ్మా నువ్వు నా కుమార్తెగా జన్మించు అని అడిగాడు. ఆయనకి కుమార్తె అయింది. ఆయనకి కుమార్తె అయిన తల్లి దాక్షాయణి అన్న పేరుతో ఉండడానికి ఇష్టపడలేదు. కొంతకాలం అయిన తర్వాత ఇక నేను ఉండని పేరుతో నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తానంది. అలా ఎందుకు విడిచిపెట్టిందో తెలుసుకోవడం కూడా అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవడమే అవుతుంది. అసలు అది శైలపుత్రి అనేటటువంటి ఒక దుర్గాస్వరూపం యొక్క తత్వ విచారణకు ప్రాతిపదిక. ఎందుకు విడిచిపెట్టింది?
అంటే దక్ష ప్రజాపతికి పరమశివుడు అల్లుడు అని అనిపించుకోవడానికి కారణం అమ్మవారు కుమార్తెగా అనుగ్రహించింది కనుక లేకపోతే పరమశివుడు అల్లుడు ఎందుకు అవుతాడు అంతటి మహానుభావుడు అల్లుడవడానికి అమ్మవారి అనుగ్రహం కారణమైంది అని తెలుసుకోలేక లౌకికమైన బాంధవ్యాన్ని ఆలోచించాడు నాకు అల్లుడు కాబట్టి నేను పెద్దవాణ్ణి కాబట్టి మామగారిని కాబట్టి నన్ను చూసినప్పుడు లేచి నిలబడాలి గౌరవించాలి నమస్కరించాలి అన్నాడు పరమశివుడు మాట్లాడు మహాజ్ఞాని తనలో తాను రమిస్తుంటాడు నవ్వి ఊరుకున్నాడు కని కక్ష పెంచుకున్నాడు ఎల్లాగో అల్లా పరమశివుడికి కోపం తెప్పించాలి ఒక్క పరమేశ్వరుడికే ఒక నామం ఉంది సదాశివ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం అయిన సదాశివుడు సదాశివుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మంగళప్రదుడు ఆయన ఎందు అవగుణములు ఉండవు అందుకే ఆయనకి కామక్రోధములు ఉండవు ఆయనకి ఉండనివాడు కాబట్టి ఆయనకి కోపం రాదు అవతలవాడేదో రెచ్చగొట్టాడని తాను కోపాన్ని పొందేవాడు కాడు కోపం వచ్చినా దాన్ని మౌనంలోకి తీసేసుకుంటాడు అసలు ఆ కోపం ఎందుకు వస్తుంది అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే వస్తుంది తప్ప వ్యక్తిగత కారణాల వల్ల కోపాలు తెచ్చుకునేవాడు కాడైన అంతటి మహానుభావుడు కనుక ఆయన మిన్నకున్నాడు ఆయన మిన్నకుండడం దక్ష ప్రజాపతికి కంటకింపైంది ఏదో ఒకటి అనాలి కదా నేను నిందిస్తున్నప్పుడు ఏమి అనడేమిటి అందుకని పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు నిరీశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు నేను ఈశ్వరుడికి హవిస్సు లేని యాగం చేస్తానన్నాడు ఇప్పుడు దక్ష ప్రజాపతికి భయపడి అనేక మంది దేవతలు ఋషులు ఆ యాగానికి వెళ్ళారు ఊరుకుంటే లోకం దారి తప్పుతుంది పరమశివుణ్ణి పక్కన పెట్టి యజ్ఞాలు యాగాలు చెయ్యడం మొదలు పెడితే అది లోకోపకారానికి పనికొచ్చేవి కావు అవి మంగళప్రదాలు కావు లోక కళ్యాణ కారకములు కాలేవు ఇది లోకానికి చెప్పాలి అందుకని అమ్మవారు బయలుదేరింది బయలుదేరి వెళ్ళి దక్ష ప్రజాపతిని ఆవిడ ఒక ప్రశ్న వేసింది అసలు అది శైలపుత్రి తత్వం అంటే అది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ఆవిష్కరించింది ఆవిడ మహాపతి